नमस्ते वेलकम टू एवंटीवी तेलुगु न्यूज ब्रिटेन मुंदुगा हेडलाइंस अर्हुलैन विद्यार्थुलकु पूर्ति फीज रीइंबर्समेंट जगनन्न विद्या दीवेन निधुल विडुदल चेसिन सीएम पलु आलयालकु कार्तीक मास शोभ अभिषेकालु अर्चनलतो तरिस्तुन्न भक्तुलु నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వరద కష్టాలు బాధితుల కష్టాలు పట్టించుకోవడం లేదని ఆవేదనలు కర్నూలు జిల్లా కొసిగిలో కాంగ్రెస్ పార్టీ ధర్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజా సమస్యలు పట్టవని ఆందోళన వివరాలకు వెళ్తే అర్హులైన విద్యార్థులందరికీ కూడా 100కు 100 శాతం పూర్తి ఫీజ్ రీఎంబర్స్మెంట్ అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఈ ఏడాది మూడో విడతగా 11.03 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద 686 కోట్లను సీఎం క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలో సీఎం జగన్ నగదు జమ చేశారు. మరోవైపు విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. 987,965 మంది తల్లులకు వారి తల్లులకు 11,03,000 మంది పిల్లలకు మంచి జరిగేలా ఆ పిల్లల తల్లులకు 987,965 మంది ఆ తల్లుల ఖాతాల్లోకి ఈ రోజు మూడవ త్రైమాసికానికి సంబంధించి త్రైమాసికం అయిన వెంటనే ఆ ఫీజులు నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాము. పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ పథకాన్ని గొప్పగా అమలవుతా ఉన్న పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది. పెద్ద చదువులు చదవడానికి పెద్ద స్థాయికి ఎదగడానికి ఏ పిల్లాడికి కూడా ఏ పిల్లాడికైనా ఏ పాపకైనా కూడా తమ పేదరికం అడ్డు రాకూడదు అడ్డు కాకూడదు. వారికి మంచి అన్ని రకాలుగా జరగాలి. ఆ పిల్లలకు అండగా తోడుగా నిలబడుతూ ఈరోజు మనం పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తా ఉన్నాం. దీని పేరే జగనన్న విద్యా దీవెన అని పేరు పెట్టి పేదరికం పోవాలన్నా మన తలరాతలు మారాలన్నా ఈ పేద సామాజిక వర్గాల్లో నుంచి ప్రతి ఒక్క వర్గంలో నుంచి పెద్ద చదువులు చదువుకునేవారు మంచి డిగ్రీ చదువులు కానీ ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ ఈ సంఖ్య బాగా పెరగాలి. వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద చదువులు చదవగలిగితేనే వీళ్ళ తలరాతలు మారుతాయి. పేదరికంలో మగ్గుతూ ఉన్న ఈ కుటుంబాలు ఈ చదువులతో బయటకు వస్తాయి. మన లక్ష్యం ఈరోజు 100కు 100% అక్షరాస్యత మాత్రమే కాదు, ఈరోజు మరో మంచి కార్యక్రమానికి దేవుడి దయతో ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. అక్షరాల 11,03,000 మంది పిల్లలకు మంచి జరిగేలా 900,000 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు. రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రామాలయాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నానన్నారు. ఆయనకు శాల్వా కప్పి తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయ అధికారులు. చారిత్రక
భారీ వర్షాలకు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలో భైరవతిప్ప బీటీపీ ప్రాజెక్టు వరద నిరుచ్చిరుద్ది. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గేట్లు ఎత్తే పరిస్థితి నెలకొంటుందని రెవెన్యూ అధికారులు తెలిపారు. పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. నీటి సామర్థ్యం పెరుగుతుండటంతో కుడి ఎడవ కాలువల పరిధిలో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. చివరి శ్వాస వరకు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకి అండగా ఉంటామని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివ అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో శివ మీడియాతో మాట్లాడారు. ప్రాణం ఉన్నంత వరకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులమేనని అన్నారు. నా పేరు శివ, కుప్పం నందమూరి తారక ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నేనంటే గిట్టిన వాళ్ళు కావాలనే మా అభిమానం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు. మేము ఎన్టీఆర్ గారి సినిమా రిలీజ్ అయ్యి దాదాపుగా 3-4 నెలలు సంవత్సరమైంది. ఆయన సినిమా థియేటర్లో చూసి అభిమానులకు హీరోకి నా 3-4 సంవత్సరాలు గ్యాప్ వచ్చిందనే ఉద్దేశంతో మా అభిమానంతో నందమూరి అభిమానులందరూ కలిసి మా సొంత డబ్బులతో సినిమా షో వేసుకొని అభిమానాన్ని చాటుకున్నాము. అంతేగాని ఈ కార్యక్రమానికి ఎవరో డబ్బులు స్పాన్సర్ చేశారని అనడం అవాస్తవము, సరైనది కాదు. డబ్బులు స్పాన్సర్షిప్ తీసుకొచ్చిన అవసరం మాకు లేదు. ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడు ప్రాణమైనంత వరకు ఎవరికి అమ్ముడుపోరు. ప్రాణమైనంత వరకు ఎన్టీఆర్ అభిమానుల్ని ఎవరు కొనలేరు. ఎన్టీఆర్ గారి అభిమానంతో మేమందరూ కలిసి ఈ సినిమాని వేసుకున్నాము. దీనికి రాజకీయాలకు ఎటువంటి సంబంధము లేదు. ఎన్టీఆర్ అభిమానులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. నిన్న జరిగిన ఈ సినిమా షో కార్యక్రమంలో ఎన్టీఆర్ మీద అభిమానం. వర్షాలకు రోడ్లపై నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కంబాల దేవనపల్లి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ కు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మా ఊరి పరిస్థితి చాలా బాధ అయిపోయినాను సార్. నేను 3 నెలల నుంచి సర్పంచ్ చెప్తే తెలుసుకోలేదు. స్కూల్ పిల్లలు వచ్చేదానికి చాలా కష్టమైపోయింది. పంటలంతా మునిగిపోయింది. అది ఏమి సమస్య లేదు, పరిష్కారం కాలేదు. మా ఊరికి దావులు లేదు, ఎక్కడ పోవాలన్నా కష్టమైపోయింది సార్. సార్, మాది కమ్మాల గ్రామం, మణీంద్రం పంచాయతీ. 3 నెలలు ఇంకా మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. సర్పంచ్ మా ఊరికి రావడం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఇదైపోయినాయో నీళ్లు, పంటలంతా నాశనం అయిపోయినాయి. పాపకి 20 కుటుంబాలు ఉన్నాయి. అటు ఇంకా పిల్లలు రావడం కుదరలేదు. ఇట్లా ఎవరు వచ్చి పట్టించుకోవడం లేదు సార్. గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరు కానీ రావడం లేదు. పిల్లలంతా అక్కడంతా వచ్చి మునిగిపోతున్నారు. చిన్నోళ్ళు, చిన్న పిల్లలంతా నడుచుకుపోతున్నారు. ఇక్కడ కాలువలంతా అయిపోయినాయి. ఇక్కడ చూడండి, నీళ్ళు ఎట్లా నిలిచిపోయినాయి. రోడ్లో పోవడానికి కావడం లేదు సార్. భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని పలు ప్రాంతాలలో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వెంకటగిరి మున్సిపాలిటీ 3 వార్డు బీసీ కాలనీలోని గిరిజన ప్రాంతాలను పట్టించుకోవడం లేదని బాధితులు పోలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఇళ్లలోకి వచ్చే వర్షపు నీరుని తొలగించాలని తెలిపారు. రాట్లేదు
ఇళ్ళల్లో నీళ్ళు వచ్చేసి అన్నగాడు వండుకోలే చిన్న బెడ్లు అయిపోయా కౌన్సిలర్లు చూడటం లేదు మాకు వాలంటీర్ గా వాలంటీర్ ఏమనంటే మాకు నీళ్ళు వచ్చేసి ఎల్జీఎల్ వాలంటీర్ పట్టించుకోవాలి ఓట్లు పాత్ర పది బాటలు వస్తాయి సార్ వచ్చి వచ్చి చూసి పాత్రం ఉన్నారా సచ్చారా బతికారా ఈసారి ఓట్లు కీబిల్లా జనాభా ఉండే మాది చూసుకోమంటున్నారు సార్ మా ఇళ్ళల్లో నీళ్లు వచ్చేసి చిన్నపెట్ల కూడులే ఏమిలే మా బతుకులు ఎందుకులే సార్ మాకు ఎవరు పట్టించుకోవటం కూడా పట్టించుకోవట్లేదు సార్ ఎవరు రాలేదు సార్ ఇళ్ళ నుంచి ఎవరు కూడా రాలేదు అసలు వాళ్ళ ఇంట్లో కూడా పట్టించుకోలేటం లేదు మా కౌన్సిలర్లు కూడా రాలేదు రాత్రి పొద్దుకోకి నైట్ నుంచి నేను పద్దెనిమిది సంవత్సరాలు అంటే పద్దెనిమిది కూడా రాలేదు సార్ కాలయ్యా సార్ మూడో వార్డు గొప్పవారం మూడో వార్డు ఇలా పెంచలేయా గిరిజన్స్ మమ్మల్ని పట్టించుకోవటంలా మమ్మల్ని అది జగన్మోహన్ రెడ్డి ఓట్లు ఇవ్వండి మా లీడర్ తిరిగిండు కౌన్సిలర్ మాట్లాడను చేసిన ఓట్లు వేసిన ఈ రోజు కౌన్సిలర్ వచ్చి తొంగిసేసిపోయిండు ఇళ్ళల్లో నీళ్లు పడుతున్నాయి అద్దె తట్టడం ఇళ్ళల్లో మునిగిపోతున్నావు జగన్మోహన్ రెడ్డి కూడా సార్ నువ్వే మమ్మల్ని కాపాడాలని నువ్వే చంపాలని నువ్వే మా బతుకులు తట్టడం నీళ్ళల్లో నిలబడుకున్నావు ఎడ చేస్తావు ఇష్టం అది సెంటర్ అండి ఇక్కడ రాత్రి నుంచి నీళ్ళు వస్తానే ఉన్నాయి కౌన్సిలర్ అడిగితే అద్దో వస్తా ఇద్దో వస్తాను అంటున్నారు వాళ్ళింటి వచ్చాడు చూసిపోయాడు కానీ సమాధానం లేదు ఎంఆర్ఓ గారు రాలేదు కౌన్సిలర్ గారు రాలేదు చైర్మన్ గారు రాలేదు ఎవరు ఎమ్మెల్యే రాలేదు ఎవరు పడిచుకోవట్లేదు రాత్రి నుంచి నీళ్ళు మొత్తాన్ని వస్తానే కమిషనర్ కూడా రాలేదు సచివాలయం నుంచి కూడా ఎవరు రాలేదు రాత్రి నుంచి నీళ్ళు వస్తానే ఉన్నాయి ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు రాత్రి చూడండి నీళ్ళు చూడండి ఎట్టున్నాయో పిల్లకాయలు ఆ నీళ్ళలోనే పునుకోవాలి పాములు కప్పలు అన్నీ తిరుగుతూ ఉన్నాయి మమ్మల్ని ఎవరు పడిచుకోవట్లేదు దయగురించి ఇంకనైనా సరే వచ్చి ఈ నీళ్ళు ఎలా పోవాలి ఈ కాలం ఉంది ఈ కాలం నుంచి నీళ్ళు పోవట్లేదు ఇక్కడి నుంచి ఇళ్ళలో నుంచి పోతున్నాయి మీరు స్పందించి ఇప్పుడైనా సరే దాన్ని నీళ్ళు పోయేదానికి ప్లాన్ చేయాలి మేము మాత్రం చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం చూడండి నీళ్ళు చూడండి ఎట్టున్నారు పిల్లకాయలు రాత్రి అంతా నీళ్ళలో నిద్ర భూమికి అట్లే అల్లాడుతూ ఉన్నారు దయగురించి మీరు ఇప్పుడైనా సరే కార్తీక మాసం సందర్భంగా విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని కుమ్మరి వీధిలో కొలువైన శివలింగానికి స్థానికులు ప్రత్యేక పూజలు చేశారు వనభోజనాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మేజర్ పంచాయతీ రామస్వామి కార్పొరేట్ డైరెక్టర్ రామన్న పాత్రుడు ఎంపీటీసీ లెంకా భాస్కర్ ఆలయ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో కార్తీక మాస కోటి దీపోత్సవం ఘనంగా నిర్వహించారు గణపతి ఉత్సవ కమిటీ వాసవి మార్కెట్ వారి ఆధ్వర్యంలో లలిత కామేశ్వరి పీఠం పూజా కార్యక్రమాన్ని ఆదిత్య ఆనంద భారతి స్వామీజీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల స్వామి పాల్గొన్నారు కేవలం అరిష్టాలు రోగాలు నొక్కులే కాదు అధర్మము అనాచార ఆచారాన్ని ఏర్పాటు చేసుకోండి అది సమర్థవంతంగా ఉంటుంది ఆ ఊరి ఆడపిల్ల ఆ ఊరి బాబుకు మాత్రం హిందువుగానే బొట్టు పెట్టుకుని ఉంటుందని గుర్తు పెట్టుకోండి అందరూ గ్రామం చివరి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో హలకూరులో కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు శ్రీ ఆంజనేయ స్వామికి అభిషేకం విశేష పూజలు చేసి రుద్రాభిషేకం మహామంగళహారతులు చేసినట్లు అర్చకులు లక్ష్మీ కాంతారావు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీధర్ ఆధ్వర్యంలో చేపట్టారు ఆశ గాయత్రి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఇస్తారా
ప్రకాశం జిల్లా చెన్నిపాడు మండలం సంగమేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీతో కిటకిటలాడింది. జోరువాలలోను భక్తులు శివయ్యని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాట్లు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. చెన్నిపాడు గ్రామం నందు వేయించేసి ఉన్న సంగమేశ్వర స్వామివారి దేవస్థానం ఎంతో విశిష్టమైన దేవస్థానము. ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వాళ్ళకి ఉదయం అల్పాహారం ఏర్పాటు చేశాము. మధ్యాహ్నం వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేశాము. వర్షం కారణంగా కొంచెం చిన్న చిన్న ఆటంకాలు జరిగినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన భక్తులందరూ తమ తమ పూజా కార్యక్రమాలు ముగించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి వనభోజన కార్యక్రమంలో అందరూ పాల్గొని అందరికీ సవ్యముగా అన్నీ కూడా వీలు చేశాము. వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వర్షం అయినా కూడా మేము వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి వసతులు కల్పించి ప్రత్యేకంగా ఈరోజు లాస్ట్ సోమవారం అయినందువలన ఆలయ ప్రాంగణంలో శివలింగం ఏర్పాటు చేసి అభిషేకాలు జరిపించాము. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆ కార్యక్రమం కూడా విజయవంతం. కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలోని నెహ్రూ నగర్లో తన ఇంటిలో చోరీ జరిగిందని ఇంటి యాజమాని వాపోయారు. నాలుగు రోజుల క్రితం తాము కుటుంబంతో హైదరాబాద్ వెళ్లి తిరిగి వచ్చేసరికి దొంగతనం చేశారన్నారు. సమాచారం తెలుసుకున్న సిఐ కనకారావు, ఎస్ఐలు తాతాచార్యులు, రామకృష్ణ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం సాయంత్రం 4 గంటలకి హైదరాబాద్ బయలుదేరి ఇప్పుడే 8:30 ప్రాజెక్ట్ 9 గంటలకు వచ్చాను. తీసాను ఏమైనా పోయి నేను చూసుకున్నారండి. చూస్తున్నాను. మీ పేరు సార్? సూర్యనారాయణ. మాదేవి సూర్యనారాయణ. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలో జరిగిన జనసేన సమావేశంలో కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. జనసేన పార్టీ పీఏసీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఒక వర్గంపై మరొక వర్గం వాగ్వాదం దాడులు చేసుకున్నారు. జిల్లా నాయకులు సర్ది చెప్పడంతో వ్యవహారం కొలిక్కి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో కార్తీక మాసం పురస్కరించుకుని శ్రీ మానలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో దేవాదాయ స్వామివారికి అభిషేకాలు చేశారు. రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు చేసి భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం సమర్పించారు. భక్తులు దాతల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతుందని ఆలయ కమిటీ బృందం తెలిపారు. కాకినాడ బాలుగుడు సెంటర్లో ఉన్నటువంటి శ్రీ ఉషారాజరాజ శ్రీ సమేత శ్రీ మానలింగేశ్వర స్వామివారి ఆలయంలో 4వ సోమవారం అత్యంత వైభవంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి అభిషేకాలు, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, అలాగే అర్చనలు, పూజలు భక్తుల చే నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమం అంతా మా ప్రథమ పూజారి అయినటువంటి హరిప్రసాద్ గారు అధ్వర్యంలో ఈ యొక్క అభిషేక కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. అలాగే సూర్యభగవాన్ గుడిలో కూడా ఉదయం నుంచి కూడా అభిషేకాలు కూడా జరుగుతున్నాయి. అవి శ్రీనివాస శర్మ గారు అర్చకులతో జరుగుపడుతున్నాయి. అలాగే ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటి స్వామివారికి వెండి మకర తోరణం ఈరోజు భక్తుల సహాయ సహకారాలతో
చేయించడం జరిగింది. ఇక్కడ సురిచిపడ్చ మల్లిబాబు గారు ఇక్కడ కాకినాడ బాణగుడి సెంటర్ లోగల శ్రీ రాజరాజేశ్వరి సమేత బాణలింగేశ్వర స్వామి దేవాలయం లో ఈ కార్తీక మాసం 30 రోజులు కూడా ప్రతిరోజు పూజలు అభిషేకాలు అర్చనలు అన్నీ కూడా ఎంతో వైభవపేతంగా చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ప్రత్యేకత మకర తోరణం దాతల సహకారంతో నరసింహరావు గారు పార్థ సారథి గారు సురుచి ఫుడ్స్ మల్లిబాబు గారు రమేష్ గారు ఈ దాతల సహకారంతో మకర తోరణం విండితో మకర తోరణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజా సమస్యలు పట్టవని డీసీసీ కార్యదర్శి జులాని మంత్రాలయం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బాబురావు విమర్శించారు. కర్నూలు జిల్లా కొస్సికిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రంగప్ప గట్టు నుంచి సబ్ రిజిస్టార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజల నెత్తిన భారం మోపుతున్నారని నేతలు మండిపడుతూ ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో చాంద్ రెహమాన్ దిల్లు షేక్ షావలి జాన్ ఎస్సీసెల్ ఓంకార్ స్వామి షబీ బాషా తదితరులు పాల్గొన్నారు. జనజాగరణ యాత్ర ఎందుకు అనేది ప్రజలు తెలుసుకోవాలి. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ విధమైన పరిపాలన చేస్తున్నారు, ఎటువంటి ఇబ్బందులు కల్పిస్తున్నారు, జనాలను ఏ విధంగా సహాయం చేస్తున్నారు అనే విషయాలపైనే ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జనజాగరణ యాత్ర మంత్రాలయం నియోజకవర్గంలో ఓసీబీ మతాలక్షకంగా జరుపుకోవడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గవర్నమెంట్ దేశాన్ని నాశనం చేయాలని ఒక కంకణం కట్టుకోవడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం దరిదాపు కొన్ని సంవత్సరాలలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది అర్హులైన విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల చేసిన సీఎం. పలు ఆలయాలకు కార్తీక మాస శోభ, అభిషేకాలు అర్చనలతో తరిస్తున్న భక్తులు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వరద కష్టాలు, బాధితుల కష్టాలు పట్టించుకోవడం లేదని ఆవేదనలు. కర్నూలు జిల్లా కొస్సిగిలో కాంగ్రెస్ పార్టీ ధర్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజా సమస్యలు పట్టవని ఆందోళన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్.